సోదరు మినప్పగారు ముఖేష్ గారు పిసి కులానికి సంబంధించినటువంటి నూలకుట్ట గ్రామం ఈ యొక్క మండలానికి రూరల్ మండలానికి అధ్యక్షుడిగా యువత తరపున పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యమైన సుబ్బు గారికి అదేవిధంగా ఈ పట్టణానికి సంబంధించినటువంటి రాణకొప్ప పార్టీ అధ్యక్షులు ఆనందరెడ్డి గారికి మీకందరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు పాదాభివందనం చేస్తున్నారు. సోదర సోదర మండలారా, మీకందరికి తెలియదు కాదు చాలా విషయాలు మీతో పాలు పంచుకోవాలనుంది. పదిన్నర గంటలైంది, మేము ఇంకా వేరే గ్రామాలకు కూడా పోవచ్చేటటువంటి పరిస్థితి. మేమందరం కూడా కలిసి మణికి రోజు బెయిల్ రాలేదు, ఆయన జైల్లోనే మాతో పాటు ఉన్నాడు, ఆయన మాతో పాటు రిలీజ్ అవుతారనుకుంటే ఆయనకు బెయిల్ రానటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి. అదేవిధంగా ఇంకొంతమంది పైన మాకు తెలియకుండా కేసులు కట్టారు కాబట్టి ఆ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి దయచేసి రెండు విషయాలు మీకు చెప్తాను. మీరు దయచేసి యోచన చేయండి, ఇక్కడ మనం చేయాల్సిందేది? మన యొక్క లక్ష్యం 2024 ఎన్నికలు. 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తిని ఈ నియోజకవర్గం నుండి సభ్యుడిగా ఎంపిక చేయడానికి మనమందరం కూడా కంకణ పత్రం కావాలి. అనుకోవచ్చు 29 రోజులు జైలుకు పంపించామని. మేము 8 మంది జైలుకి వెళ్లి జైలు చలమించాం. మేము కూడా ప్లేట్లు తీసుకొని లైన్లో నిలబడుకొని భోజనం తిన్నాం. 19 గంటలు జైలు రోడ్లో ఉంటే కేవలం 5 గంటలు మాత్రమే బయట ఉన్నాం. 5 గంటల్లో మా స్నాన పారాటలు కాని, మా తిప్పర్లు కాని, మధ్యాహ్న భోజనం కాని, రాత్రి భోజనం కాని చేసుకున్నటువంటి పరిస్థితి, మా కుట్టలు మేము ఉతుక్కున్నటువంటి పరిస్థితి దయచేసి గమనించండి. ఏం తప్పు చేశాడని కాడివారి శ్రీనివాసుల్ని జైలుకు పంపించారు, ఏం తప్పు చేశాడని రాజకుమార్ని జైలుకు పంపించారు, ఏం తప్పు చేశాడని ముఖేష్ గారి, మునప్పు గారి, సుబ్బు గారి, మునిస్వామి గారి, మంజు గారి, మణి గారి మమ్మల్ని పంపించారో వాళ్ళకే అర్థం కావడం లేదు. 90% పోలీసులు మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మేము జైలుంటాము. 10% మాత్రం కొన్ని ప్రభుత్వానికి ఒత్తిళ్ళకి లోబడి కొన్ని జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి నేనంతా రిక్వెస్ట్ చేస్తాను, మేము పొరపాటు చేసినటువంటి వ్యక్తులు కాదు. మేము శాంతి కామకులు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన పట్టింది జగన్మోహన్ రావు ముఖ్యమంత్రిగా పుట్టించి 89 వరకు ముఖ్యమంత్రిగా 7 సంవత్సరాలు, 94 మళ్ళా ముఖ్యమంత్రిగా సంవత్సరము. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 89లో శాసనసభ్యుడయ్యి గ్రామ గ్రామము తిరిగాడండి. 550 గ్రామాల్ని 5 సంవత్సరాల్లో తిరిగాడు. ఈ స్వాతంత్రం సిద్ధించి ఎన్నో సంవత్సరాలైనా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తే నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఏమీ చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారు. నాకైతే అర్థం కావడం లేదు. దీనిపైన పెద్ద డిస్కషన్ గ్రామాల్లో జరగాలి, అందరూ కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీనిపైన చిత్తశుద్ధితో మీరు మాట్లాడండి. వాళ్ళు మాట్లాడే మాటలు కరెక్టా, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసేయడం కరెక్టా అని పత్రికా విలేకరులు ఎక్కడ ఉన్నారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. గతంలో పిఎస్ విన్నప్పుడు కూడా చెప్పిన వాళ్ళు ఎవరికైనా ఒళ్ళు పగలేకపోతే ఆ యొక్క టోపీ కట్టుకొని తీసుకొని పోయేటువంటి పరిస్థితి. గర్భిణీ స్త్రీ రాకపోతే 7 నెలలు గర్భిణీ స్త్రీ అక్కడే ప్రసవం చేసే పరిస్థితి రోడ్లు సరిగ్గా లేకుండా. అటువంటి పరిస్థితి నుంచి గ్రామ గ్రామానికి రోడ్లేసి సిమెంట్ రోడ్లేసి డ్రైన్లు కట్టి హాస్పిటల్స్ కట్టి పెద్ద హాస్పిటల్స్ కట్టి ఏడు హాస్పిటల్స్ కట్టి గ్రామ గ్రామాల పాఠశాలలు నిర్మించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. దయచేసి